రైతులు అవసరానికి మించి రసాయన ఎరువులు వాడటం వలన నేలలు చౌడుబారటం, నేలలో సూక్ష్మజీవుల సంపద తగ్గిపోయి నేల నిస్సారం కావడం జరుగుతుంది. పశు సంపద కూడా నానాటికి తగ్గిపోవటం వల్ల పశువుల ఎరువుల లభ్యత తగ్గిపోయింది. నేలకు సేంద్రియ పదార్థాన్ని అందించడానికి పచ్చిరొట్ట పంటలపై ఆధారపడవలసిన అవసరం ఏర్పడింది. పచ్చిరొట్ట పంటగా జీలుగకు అధిక ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే జీలుగ ఆకుల రసం యొక్క ఉదజని సూచిక చాలా తక్కువగా, అంటే కేవలం 4 మాత్రమే ఉండటం వలన అధిక ఉదజని సూచిక ఉన్న చౌడు నేలల యొక్క తటస్థీకరణకు జీలుగ తోడ్పడుతుంది. అంతేకాకుండా జీలుగ వేర్లు నేలలో చాలా లోతుకు వెళ్లటం వలన గట్టిగా ఉన్న చౌడు నేలలు గుళ్లబారి నీటిని బాగా పీల్చుకోవటానికి అనువుగా మారుతాయి. జీలుగ పప్పుజాతి పంట కావటం వల్ల గాలిలోని నత్రజనిని వేరుబుడిపల్లో స్థిరీకరించి ఎకరాకు దాదాపు 25-30 కేజీల నత్రజనిని నేలకు అందిస్తుంది. తొలకరి వర్షాలు పడిన వెంటనే 1 ఎకరాకు 12 కిలోల జీలుగ విత్తనాన్ని చల్లి పూత దశలో కలియదున్నాలి. కలియదున్నేటప్పుడు 100-150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసి కలియదున్నటం వలన రొట్టె బాగా చివకటంతో పాటు ప్రధాన పంటకు కావలసిన ఫాస్ఫేట్ వెంటనే అందుతుంది. కావున జీలుగ విత్తనం అందుబాటులో ఉన్న రైతులందరూ జీలుగ వేసుకొని ఆశించిన ఫలితాలు పొందగలరని ఆశిస్తోంది మీ రైతు భరోసా ఛానల్. నమస్కారం అండి, మేము మానికొండ గ్రామం, ఉంగుడూరు మండలం, కృష్ణా జిల్లా, మానికొండ ఆర్బికే నుంచి అండి. మా పేరు మట్టా కిరణ్ కుమార్. ఈ జీలుగ వేయటం వల్ల అంతకుముందు 4 కట్ల ఎరువులు వాడేవాడు. ఈ జీలుగ వేసిన కాడ నుంచి 2 కట్ల ఎరువులతో సరిపోతుంది. ఇదే పద్ధతిలో మేము జీలుగ 10 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నాం. ఈ వేసుకోవడం వల్ల భూమి కూడా బాగుంటుంది, మన ఎరువుల కొరత కూడా తగ్గించి మనకు అధిక దిగుబడిని సాధిస్తుంది.